फ्रेंड्स मन बुल्लक किचन मुनगाकु तो पलाव एला चेयालो चूद्दामंडी। पलाव कावाल्सिन ऐटम्स चूडंडी, उल्लिपाय पच्चिमिरपकाय ओक टमाटो तीसुकुन्नानु, जीडिपप्पु अंडि। ई जीडिपप्पु ऑप्शन कंपल्सरी वेयालनि एं रूल एं लेदु, मन इष्टमंडि। करिवेपाकु, कोत्तिमीर, पुदीना अलागे मसाला दिनुसुलु एमंटे बिर्यानी आकु, दाल्चिन चेक्क, लवंगमु, यालकि नेनु वाडेदि इवेनंडि, షాజీరావుకి అది వేస్తానండి। ఇది డ్రై ఆనియన్ చూడండి। ఆనియన్స్ మామూలుగా మనము డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ లో, అలా డీప్ ఫ్రై చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే సన్ డ్రై చేస్తున్నాను అన్నమాట। అంటే ఎండలో ఎండబెట్టినటువంటి ఆనియన్ అన్నమాట ఇది। ఒక నిమ్మకాయ, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇది ఇప్పుడు నేను కుక్కర్ లో చేస్తానండి। దీన్ని బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ రోజు నేను। ఫ్రెండ్స్ చూడండి, ఈ మునగాక అనేది కుండ ఫ్రిజ్లో పెట్టానండి, చూద్దాము। మొన్న పొద్దున మా వాచ్మెన్ తెచ్చి ఇచ్చినాడు నాకు, వాళ్ళ ఇంటి ఆక అని చెప్పేసి నేను ఆ రోజు క్లీన్ చేసి మొన్న పెట్టాను, ఈ రోజు దా ఉప్పు తీస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం। చూడండి బాంది, కానీ నాకు కొంచెం ఏంటో పండు రంగు మారినట్టు అనిపిస్తుందండి, ఆకు బాగుందండి। అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, కుండ ఫ్రిజ్లో మనకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయండి, ఏమి చల్ల వడలలేదు, ఎక్కువ కాలం కూడా బాగుంది। అయితే కూరాకులు మాత్రం నాకేం అంత వర్క్ అవుట్ అనిపించలేదండి। చూడండి మొన్న ప్రొద్దున పెట్టినాను, అయితే ఇదే ఆకు మనం ఫ్రిజ్ లో పెట్టుకొని ఉంటే కొంచెం వడిలిపోయి ఉండేది, ఏమైనా కూడా మనకి కొంచెం అట్లా వడలలేదు, అయితే ఆకు వడలలేదు కానీ పండు రంగు లైట్ పండు రంగు మారినట్టు నాకు అనిపిస్తుంది అది। మళ్ళీ కరివేపాకు బాగుందండి, వారం రోజులైనా కూడా కరివేపాకు చాలా బాగుంది। మరి కొత్తిమీర ఈ రోజు చూపిస్తాను చూడండి, కొత్తిమీర నాకు కావాల్సిన తీసుకుని ఈ రోజే పెట్టినాను, ఇట్లా వేసి పెట్టినాను, చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో, ఇట్లా పెట్టేసినాను। కరివేపాకు మాత్రం చాలా బాగుందండి లైఫ్, ఏమైనానండి కూరాకులకి ఏమంత నాకేమంత వర్కౌట్ అనిపించలేదు కొండ ఫ్రిడ్జ్, వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి సూపర్ అండి। ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మునగాకు తీసుకుందాము, ఒక గ్లాస్ బియ్యం అండి, ఈ గ్లాస్ తీసుకున్నాను బియ్యము, పావుసేరు గ్లాస్ ఇది, ఈ గ్లాస్ బియ్యానికి మునగాకు, మరి ఎక్కువైనా కూడా బాగుండదు, ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ ఆకు। చూడండి స్టవ్ అంటించినాను, ఒక నూనె తీసుకున్నాను, ఒక గుంటగట్టు నూనె వేసుకున్నాను, అలాగే ఎప్పుడు కూడా బిర్యానీ అచ్చంగా నూనెతో చేసుకుంటే బాగుండదని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దామండి, దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసినాను, బాగుంటుందండి నెయ్యి కూడా వేసుకుంటే। చూడండి మసాలా దినుసులు వేస్తున్నాను, చాలా మంది నూనె కాగిన తర్వాత మసాలా దినుసులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అట్లా అని కదండి, మనకు అదంతా అపోహ అండి, ఏం లేదు, నేను ఒక వన్ టైం చేస్తుంటే చూసినాను అన్ని మాదిరి వేసేస్తున్నాడు, మళ్ళా నూనె పోస్తున్నాడు దాంట్లో వేయించినాడు, అప్పటి నుంచి నేను ఇదే స్టైల్ చేస్తానండి। ఇప్పుడు నేనే మీకు చేసి చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు గుర్తు నాకు, మనం ఏమంటే ఇంతకుముందు నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే అప్పుడు స్మెల్ బాగా పడుతుందని అట్లని మనం అంతా అనుకుంటా ఉండేవాళ్ళము। చూడండి షాజీరా, చూడండి మనము అన్నీ కలిపి వేసాం కదా, ఇప్పుడు వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి ఆ మసాలా దినుసులవి, కొంచెం ఉల్లిపాయ వేగింది కదండి, జీడిపప్పు కూడా వేస్తున్నాను, చూడండి జీడిపప్పు కూడా వేగిపోయింది, ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నానండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసాను, చూడండి టమాటా వేస్తున్నాను, అట్లాగే కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కరివేపాకు। యాక్చువల్గా నేను డ్రై ఆనియన్ అనేది, డ్రై ఆనియన్ జింజరు గార్లిక్ అలాగే టమాటో ఇవన్నీ కూడా ఎండబెట్టి పెట్టుకున్నానండి నాకు వేరే పర్పస్ కోసం, అంటే వేరే పర్పస్ అంటే నూడిల్స్ మసాలా కోసము, అలాగే మనము చూడండి బయట మనము కొనుక్కుంటాం కదా ఏమది లేస్, ఆ లేస్లో వాడేటువంటి మసాలా స్మెల్ అది, అది ఆ మసాలా నేను వీటిని ఉపయోగించి వాడుకుంటానండి, సేమ్ దగ్గరగా ఆ టేస్టే వస్తుంది, అదే చెప్తున్నాను కదా నూడిల్స్ మసాలా తయారు చేసేదానికోసం నేను ఎండబెట్టుకున్నానండి। దాన్ని ఒకరోజు నేను ఏం చేస్తున్నానంటే డ్రై ఆనియన్ వేయించుకుంటాం కదా మనం బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా,
ఆ డీప్ ఫ్రై ఆనియన్ ప్లేస్ లో ఒకసారి ఇది వేస్ట్ చేశారండి సూపర్ అండి ఆ స్మెల్ ఏ వెరైటీగా ఉంది మనం చెప్తే తప్ప తెలియదు వాసన వెరైటీగా వేరే రకంగా వస్తుందని అంటారే గానీ అది ఎందువల్ల వచ్చిందని మాత్రం కనుక్కోలేరండి చూడండి అల్లం తెలగడ్డ పేస్ట్ అది వేగిపోయింది ఇప్పుడు మునగాకు వేస్తున్నానండి మనము పోపుల్లో తిరగమా దినుసులకు వడియమని చెప్పి వేసుకుంటాం కదండి ఆనియన్ వెల్లుల్లి అదంతా కూడా ఎండితే ఎండిందే కదా వాడతాం వడియం అంటే అదే కదా ఒక మంచి స్మెల్ ఉంటుంది చూడండి అదే మాదిరి బిర్యానీ కూడా ఒక మంచి స్మెల్ వస్తుందండి డ్రై ఆనియన్ వాడినందువల్ల ఇప్పుడు ఈ పలావులో అంత సేమ్ అందరికీ తెలిసిందే ఒక డ్రై ఆనియన్ ఒకటి మనం డీప్ ఫ్రై చేయకుండా వేస్తున్నాం అన్నమాట అదొకటే కొంచెం వెరైటీగా ఉంది కదా అలాగే బాస్మతి రైస్ ని కూడా ఒక అరగంట ముందు నేను నానబెట్టి పెట్టుకున్నానండి మీరు కూడా బిర్యానీ గాని పలావ్ గాని చేసుకోవాలనిపిచ్చినప్పుడు రైస్ ని ఎప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోండి ఇంకా నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి చాలంత కారంగా కారపొడి అదంతా ఇంకా ఏం వేయట్లేదండి నేను ఉప్పు వేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి మునగాకు కూడా వేగిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకుందాము వాటర్ ఒక గ్లాసుకి ఒకటిన్నర పోస్తానండి కుక్కర్కి ఒకటికి ఒకటిన్నర చాలండి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కాగింది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి సరిపోయింది ఒక నిమ్మకాయ పిండుకుందామండి అలాగే ఈ డ్రై ఆనియన్స్ వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఇంకా మూత పెడదాము ఒక విజిల్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుందామండి అంటే మా కుక్కర్కి అయితే ఒక విజిల్ సరిపోతుందండి వాళ్ళ కుక్కర్ యొక్క విధానాన్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ అనేది డిసైడ్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కుక్కర్లో రెండు విజిల్స్ కూడా రావాల్సి వస్తుందండి నేను ఒక విజిల్తో స్టవ్ ఆఫ్ చేస్తాను స్టీమ్ తగ్గిపోయింది చూద్దాం ఎలా వచ్చిందో చూడండి ఫస్ట్ గ్లాస్కి వచ్చిందండి ఈ వేడి గిన్నెలో నుంచి మనం ఇంకో గిన్నెలోకి మార్చేసినామంటే చక్కగా పొడి పొడిగా ఉంటుందండి అలా అలా కాకుండా ఈ వేడి గిన్నెలో ఇలాగే ఉంచేసామనుకోండి ఏ కొంతసేపటికి ఏమైపోతుందంటే పెళ్ళలు పెళ్ళలుగా అయిపోతుంది అనమాట వెంటనే మనం ఏం చేయాలంటే వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆరిన తర్వాత కూడా పొడి పొడిగానే ఉంటుందన్నమాట బిర్యానీ బిర్యానీ కాదులేండి ఇది పలావు మనకి అలవాటైపోయి బిర్యానీ బిర్యానీ అనేది ఎక్కువగా వాడతాము బిర్యానీ అనేది ముప్పో భాగం మనం బయట వండేసి తర్వాత దమ్మేసేదాన్ని బిర్యానీ అంటారు ఇది నీళ్ళల్లో ఉడకబెట్టాం కదా కాబట్టి ఇది పలావ్ అని చెప్పాలి ఫ్రెండ్స్ చూడండి వేరే గిన్నెలోకి మార్చేసినాను మునగాకు పలావ్ ఎంత సూపర్గా ఉందోనండి టేస్ట్ దీని కాంబినేషన్ ఆనియన్ చట్నీ అంటే ఆనియన్ పెరుగు కలిపినటువంటి పెరుగు పచ్చడి అంటారు ఆనియన్ రైతా అంటారు పెరుగు పచ్చడి అంటాం ఫ్రెండ్స్ చూడండి మునగాకు పలావ్ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకున్నామో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా పోషకాలు కలిగినటువంటి పలావ్ ఇది ఇది ఒక్కటి తింటే అసలు ఇంకా మనకి ఇంక వేరే వెజిటబుల్స్ తినలేదే అని ఏం అవసరం లేదు మునగాకులో అన్ని పోషకాలు ఉన్నాయన్నమాట
దీని కాంబినేషన్ వచ్చి ఎగ్స్ ఉడకబెడుతున్నానండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్